అందరికీ నమస్కారం. రాజశేఖర్ గారి హెల్త్ లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఆయన బాగా రికవర్ అవుతున్నారు. సిఎన్సి హాస్పిటల్లో డాక్టర్ కృష్ణ గారు అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చాలా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఆయనని చాలా బాగా చూసుకుంటూ ఈరోజు హీఈస్ లైక్ ఆల్మోస్ట్ మేజర్ రిస్క్ నుంచి బయటపడే సిచ్యువేషన్లోకి తీసుకొచ్చారు. ఆయన స్లో అండ్ స్టడీగా కోరుకుంటున్నారు. త్వరలో ఐసీయు నుంచి కూడా బయటకు వచ్చేస్తాము. రాజశేఖర్ గారు వెంటిలేటర్ మీద ఉన్నారు అన్న ఒక న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆయన ఏ రోజు వెంటిలేటర్ మీద లేరు అంటే ఆయన చాలా క్రిటికల్ సిచ్యువేషన్కి వెళ్ళారు. డెఫినెట్గా చాలా సీరియస్ స్టేట్ నుంచి బయటకు వచ్చారు కానీ బట్ వెంటిలేటర్లో లేరు. నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్ అని బయట ఎక్స్టర్నల్ సపోర్ట్ ఆఫ్ ఆక్సిజన్తోనే ఆయన ఉన్నారు. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఆక్సిజన్ సపోర్ట్ తగ్గిస్తూ ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. త్వరలో ఆయన ఐసీయు నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ సిచ్యువేషన్ ఈరోజు మేము ఇలాగ ఇంత ధైర్యంగా మీ అందరి ముందు వచ్చి నేను మాట్లాడగలుగుతున్న దానికి కారణం ఫ్రెండ్స్, వెల్విషర్స్, కొలీగ్స్, ఫ్యామిలీ, ఎస్పెషలీ ఫ్యాన్స్, ఎంతోమంది మీరందరూ మనస్ఫూర్తిగా రాజశేఖర్ గారి గురించి చేసిన ప్రేయర్స్, మీ లవ్, మీ అఫెక్షన్. ఈరోజు ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.